చేయడు, రాత్రికి రాత్రి సింగమైన వాడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా ఇంకొకడు, కోపం కరెక్టే కానీ ఎలా చూపిస్తారు? తుపాకీతోనా? ఈ రోజు నన్ను కాలుస్తారు, రేపు ఈ గుంపులోంచి ఇంకొకడు వస్తాడు, వాణ్ణి కాలుస్తారు, రేపు ఇంకొకడు వస్తాడు, ఇలా ఎంతమందిని కాలుస్తారు? తుపాకీ కన్నా పవర్ఫుల్ ఆయుధం మీ చేతికి ఇచ్చారు, మీ ఓటు, దాంతో మీ కోపాన్ని చూపించొచ్చు కదా, నన్ను ఓడించుండొచ్చుగా. నేను పోటీ చేసిన అదే ఎలక్షన్ లోనే అదిగో అతను నుంచున్నాడు, బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఏదైనా మంచి చేద్దామని ఇండిపెండెంట్ గా నుంచున్నాడు తాయి గుర్తుతో. మీకు ఎవరికైనా తెలుసా? 413 ఓట్లు వచ్చాయి, ఎవరు ఓడించారు వాడిని? నేనా? మీరే. మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఏటా ఏదో ఒక మంచి చేద్దామని ఎంతో మంది నుంచుంటున్నారయ్యా, ఎవరైనా వాళ్ళని గమనిస్తున్నారా? మనకి తెలిసిందల్లా, రెండు పార్టీలు రెండు గుర్తులు, కులాన్ని చూసి ఓటేసేవాళ్ళేగా మీరంతా. డబ్బులు ఇచ్చి గెలిచిన వాడివి నువ్వు, అవునరా? రాజకీయ నాయకులందరూ డబ్బులు ఇచ్చే ఓట్లు కొంటున్నాం, కానీ డబ్బుకి ఓట్లు అమ్ముకునేది ఎవరు? డబ్బులు ఇచ్చే మేము చెట్టడం అయితే అది తీసుకునే మీరు. మీరు సంకోచిస్తూ ఓట్లకి డబ్బు తీసుకోవడం వల్ల ఓ రాజకీయ నాయకుడు ధైర్యంగా 500 కోట్లు లంచం తీసుకోగలుగుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పోలీసులకు దొరికితే లంచం కూడా ఫైన్ కట్టారు, ఎంతమంది లంచం ఇవ్వకుండా లైసెన్స్ తీసుకున్నారు. లంచం ఇస్తేనే పని జరుగుతుందని మనం అందరం నమ్ముతున్నాం. మీలాంటి వాళ్ళేగా మేము కూడా ఈ సమాజం నుంచి వచ్చిన మేము మాత్రం ఎలా మంచోడుగా ఉండగలం? ఇప్పుడు చెప్పు, మీకు మాకు ఏంటి తేడా, లేదా మీకు మా రాజకీయ నాయకులకి ఏంటి తేడా? సరే, ఇక్కడ అందరూ తప్పుడు మనుషులే, అంతా తప్పే జరుగుతుంది, పరిష్కారం లేదా అంటే ఉంది. నా కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలని ఆశపడుతున్నారుగా, నా బిడ్డ మంచి మనిషి అవ్వాలని ఆశపడండి.